మొత్తంగా కూటమి నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ నడుస్తుంది. తమ వారికి మాత్రమే మద్యం షాపులు కేటాయిస్తూ వస్తున్నారు. సో ఆ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి, అలాగే గుంటూరు నుంచి అశోక్ మనకి పూర్తి సమాచారం అందిస్తారు. సో ఫస్ట్ అశోక్, మీ దగ్గరికి వస్తున్నాం. సో మెయిన్ కూటమి నేతల యొక్క కనుసన్నల్లోనే ఈ మద్యం సిండికేట్ అంతా నడుస్తుంది. కేవలం తమ వారికి మాత్రమే షాపులు కేటాయిస్తున్నారు. ఈవెన్ బీజేపీకి సంబంధించిన ఒక నేత వాళ్ళ అనుచరుడికి 5 మద్యం షాపులు వచ్చాయి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మద్యం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించడం ఇటు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, అలానే బాపట్ల జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆ ప్రక్రియ పూర్తయింది. ఒకసారి గుంటూరు జిల్లా కనుక మనం చూసుకుంటే మొత్తం 127 షాపులకు కాను 4,448 దరఖాస్తులు నమోదయ్యాయి. అలానే బాపట్ల జిల్లాకు సంబంధించి 117 షాపులకు 2,149 దరఖాస్తులు వచ్చాయి. అలానే పల్నాడు జిల్లాకు సంబంధించి 129 షాపులకు 2,639 దరఖాస్తులు వచ్చాయి. అయితే పూర్తిగా టీడీపీ నాయకులంతా పూర్తిగా రింగ్ అయిపోయి సిండికేట్గా ఏర్పడి ఈరోజు మద్యం షాపుల లాటరీ విధానంలో వాళ్ళే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఎక్కువగా గుంటూరు జిల్లాకు సంబంధించి తుళ్ళూరు అంటే రాజధాని అమరావతి ఏదైతే చెప్తున్నారో అక్కడ 95 ఒక షాపుకి 95 దరఖాస్తులు వచ్చినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో అతి తక్కువగా పొన్నూరు నియోజకవర్గంలో దరఖాస్తులు అందాయి. ఇందులో చాలా పకడ్బందీగా తెలుగుదేశం నాయకులు వ్యూహరచనతో ముందుకు వెళ్ళారు. ఎక్కువ అంటే ఎక్కడా తక్కువ రాకుండా తక్కువ వచ్చిన చోటేమో వాళ్ళు వేసుకున్నారు. ఎక్కువ వచ్చిన దరఖాస్తులేమో దాదాపు 20 మంది 30 మంది ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళకి వాళ్ళే ఒక సిండికేట్ అయ్యి అక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాలో ఇప్పటికే లాటరీ ప్రక్రియ పూర్తి కాకముందే తెలుగుదేశం నాయకులకు సంబంధించిన వాటాల పంపిణీ కూడా పూర్తయినట్లు కూడా పక్కా సమాచారం మన దగ్గర ఉంది. ఒక ఎమ్మెల్యే అయితే మీరు ఏమైనా చేసుకోండి, ఖచ్చితంగా నాకు 30 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ ఒక్కొక్క షాపుకి 30 లక్షలు పెట్టారు. 30 లక్షలు తీసుకున్న తర్వాత కూడా కొంతమంది టెండర్లు వేయడం జరిగింది. దాంతోపాటుగా మరొక చోట అటు వినుకొండ కానీ లేకపోతే చిలకలూరుపేట 20%కి సంబంధించి 20% షాపులో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. 20%కి సంబంధించి తీసుకోవడం కూడా జరిగింది. పల్నాడు జిల్లాలో దాదాపు క్యాష్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, ప్రతి షాపుకి 20% అయితే ఖచ్చితంగా వాటా ఇవ్వాల్సిందే. దీంతోపాటుగా ఎవరైనా బయట వ్యక్తులకు కనుక షాప్ వస్తే ఖచ్చితంగా ఆ సిండికేట్ మెంబర్లకు కూడా ఖచ్చితంగా అందులో వాటా ఇవ్వాలని ఇప్పటికే హుకుం జారీ చేశారు. అయితే ఎక్కడ గుంటూరులో కానీ పల్నాడులో కానీ బాపట్ల జిల్లాలో కానీ ఎక్కడైతే లాటరీ తీశారో ఆ లాటరీ కేంద్రం దగ్గర ఖచ్చితంగా ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. ఎవరెవరికి ఏ నియోజకవర్గంలో షాపులు వచ్చినాయో ఆ డీటెయిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో మా నియోజకవర్గంలో ఖచ్చితంగా మీరు వ్యాపారం చేయాలంటే మాకు పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిందే, లేకపోతే మీరైతే చేయలేదు, ఉర్లేసుకుని వెళ్ళిపోమని కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. కార్తీక్, రైట్ అశోక్. అండ్